వ్యాపారం చేసి సంపాదించే పైసలా, లేదా కంపెనీలు పెడితే వచ్చిన పైసలా, లేకపోతే మనల్ని అడ్డంగా దోచుకున్న పైసలా? తెలంగాణ ప్రజలు ఆలోచన చేయమని చెప్పింది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇవాళ ప్రశ్నాపత్రాలు లీకేజ్ అని చెప్పి హిందీ ప్రశ్నాపత్రాలు లీకేజ్ స్పష్టంగా సిపి వరంగల్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఒక మిత్రుడికి సపోర్ట్ చేయడం కోసం ఒక మిత్రుడు వెళ్ళినట్టుగా, చెట్టెక్కి ఆ పేపర్ని స్కానింగ్ చేసుకొని తీసుకొచ్చినట్టుగా, ఫోటో తీసుకొని దాన్ని తనకున్న వాట్సాప్లో షేర్ చేసినట్టుగా, ఆ తదుపరి అంటే అన్ని టీవీలలో ఇది లీక్ అయిందని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఇవాళ ఆయనకు సమాచారం చెప్తే, బండి సంజయ్ గారు సమాచారం చెప్తే, ఇవాళ బండి సంజయ్ గారు తెలియకుండా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీకు నిజాయితీ ఉంటే, మీ నిజాయితీ ఉంటే ఏమాత్రం మీ మీ చేతిలో అన్ని రకాల సంస్థలు లేకపోతే, నిన్న మీ సిపి గారు పెట్టిన ప్రెస్ మీట్, ఇవాళ మీరు మా బండి సంజయ్ గారిని అరెస్ట్ చేస్తే, దాంతో పాటుగా మాలాంటి వాళ్ళు నోటీస్ ఇవ్వకుండా, కనీసం ముందస్తుగా చెప్పకుండా, పదల సంఖ్యలో పోలీసు వాళ్ళు చుట్టుముట్టి మీకు అరెస్ట్ చేస్తామంటే మాకు పార్టీ ఆఫీస్ పోయిందని చెప్పి మేము పోతా ఉంటే, అనేక పోలీసు వ్యాన్లలో ఒక దొంగలాగా, లేకపోతే ఒక కూలికోరులాగా, ఒక క్రిమినల్ లాగా రోడ్ల మీద ఎంబడిపడి ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసిన తీరు, మా పట్ల వాళ్ళు అవలంబించిన పద్ధతి ప్రజాస్వామ్యానికే ఇది గుడ్డలు పెట్టు. మా 20 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత నీచమైన పదం చూడలేదు. ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది, ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది కాబట్టి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలను చెప్పి ప్రజలను డైవర్ట్ చేయాలని, ఈ పేపర్ లీకేజీల గురించి, అక్రమ డబ్బు సంపాదన గురించి, లిక్కర్ స్కామ్ల గురించి బయటపడతని చెప్పి డైవర్ట్ చేసిన దాన్ని తప్ప ఇది వేరే కాదు. కుట్రపూరితంగా చేస్తున్నటువంటి పని తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, ఈ పిచ్చి పనులు తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకునేంత దద్దమలు కాదు. అన్ని విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉండదు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో చదువుకున్న లేరు, ఇలా చదువు ఇంపార్టెంట్ అని తెలుసు. నాకైతే భారతదేశ చరిత్రలో స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు గత అనేక సంవత్సరాలుగా ఎగ్జామ్స్ ముందు ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా జరిగే ముందు స్వయంగా విద్యార్థులకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి, విద్యార్థుల టెన్షన్ పోగొట్టడానికి, విద్యార్థులను ప్రోత్సహించడానికి వారు స్వయంగా మాట్లాడతారు. విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఇంటరాక్ట్ అయ్యేటువంటి పార్టీ మా పార్టీ, మా ప్రధానమంత్రి గారు విద్యార్థుల భవిష్యత్తు కోరిండు కాబట్టి చాలామంది కూడా ప్రధానమంత్రి గారు కూడా ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ గురించి పట్టించుకుంటారా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి పట్టించుకుంటారు. కానీ రేపటి దేశ భవిష్యత్తు ఈ పిల్లలే కాబట్టి, ఈ పిల్లల ఎదుగుదలతోటే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, ఈ పిల్లల ఎదుగుదలలో రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రాల బాగులో దేశ భవిష్యత్తు ఇవ్వనుందని చెప్పి అంత ప్రౌడ్ పర్స్పెక్టివ్తోటి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ గురించి మనం మర్చిపోవాలి. ఇట్లాంటి పార్టీ మీద ఇవాళ అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అదే పని దాడి చేస్తున్నారు, అనేక మంది క్యాబినెట్ మంత్రులు, అనేక మంది ఎమ్మెల్యే దాడి చేస్తున్నారు. నేను అంటున్నా ఎమ్మెల్యేలకి, మంత్రులకి నేను ఒక సూచన చెప్తాను, మీకు నిజంగా కంత నిజాయితీ ఉంటే, ధైర్యం ఉంటే, దమ్ముంటే వీటి మీద విచారణ జరిపించండి. ఈ టీఎస్పిఎస్సి అక్రమాల మీద, పేపర్ లీకల మీద విచారణ జరిపించండి. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గారిని, ఇవన్నీ సంఘటనల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, బాధ్యులు ఎవరో నిగ్గదించండి. నీ చేతిలో అనేక రకాల ఏజెన్సీలు ఉన్నాయి, నీకు ఐటీ, నువ్వు ఐటీకి హబ్బని చెప్పుకుంటావు, ఐటీలో నిష్ణాతం చెప్పుకుంటావు, మరి ఇంత మాలాంటోళ్ళ మీద నిఘా పెట్టగలిగినటువంటి సత్తా ఉన్న మీకు, మాలాంటోళ్ళ మీద 20 మంది 30 మంది ఇంటర్నేషనల్ పెట్టి జనాల్లో ఏం జరుగుతుంది తెలుసుకునే మీకు, మరి రాష్ట్రంలో ప్రజానీకం వాళ్ళ బాగోగుల విషయంలో ఎందుకు శ్రద్ధ తీసుకోవట్లేదు? ఇవాళ ఒక పేపర్ లీక్ అయిన తర్వాత రెండవ పేపర్కి ఎందుకు మీరు ప్రికాషన్ వేసి తీసుకోవట్లేదు? మీరు సమాధానం చెప్పాలని చెప్పుకుంటున్నా. మీకు మీ సంపాదన మీద
కుర్చీల మీద మీ అధికారం మీద ఉన్న ఆరాటం ప్రజల మీద లేదడానికి సజీవ సాక్ష్యమే. గత అనేక రోజులుగా జరుగుతున్న మీ పరిణామాలు ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నాం. మేము తెలంగాణ ప్రజానీకానికి విరమంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారు చెప్తున్నారు కదా, మీరు సద్దులు తిన్న కాడ చెట్ల కింద కూర్చున్న